అందరికి నమస్కారము. నా పేరు శేఖన్న. జీవశల్లి ఆలూరు తాలూకు కర్నూలు జిల్లా అలూరు మండలం ఆలూరు తాలూకు గుళ్ళెం గ్రామం. అది మేము జగనన్న నింపుకున్నందుకోసము బాగా మర్యాద చేశాడు మా అన్న జగనన్న. నా జగనన్న నీకు చెప్పేది ఏంటంటే, మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో చేసినాము, అంత పోరాడినాము, అంతే చేసినామన్నా, కానీ మాకు ఏం మర్యాద చేసినారంటే వచ్చిన ఇల్లు వాపసు పోయింది. అయినా బాధపడలే, ఫోన్లో నాయకు లేకుండా కూడా బీదోడు చనా ఉన్నారన్న బీదోడు మా ఊరిలో జీవసల్లో. అయినా కూడా నాకు న్యాయం జరుగుకున్నా కూడా పేదోళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఎన్నో రోజులుగా కాసిన జరుగుతుంది. ఈ రోజు లేకుంటే రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది అంటే కాసినానన్నా. అయినా కూడా మా ఊరు ప్రజలు ఏం చేసినారు అంటే, పెద్దలు ఆలేరు మండలంలో ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చినారు, అందరిని బాగా చూసుకుంటున్నారు. పేదోళ్ళు చనా బీదలు అన్న మా ఊరిలో సాగులలో ఉన్నారు, ఎస్సులు ఉన్నారు, అందరు ఉన్నారన్న. అయినా కూడా ఒక్కరికి న్యాయం జరగలే. ఎందుకంటే ఈ నీ ప్రభుత్వం నిమ్మినాము కదా, ఆ నిమ్మకత కోసము మాకు బాగా మరీ జరిగిందన్నా. మాకు ఇప్పుడు సిగ్గుపడే అప్పుడు మాట్లాడుకోవాల్సిన అవకాశమే లేదు మాకు. ఎక్కడ మాట్లాడదామని పోయినా కూడా చూ అంటే ఉమ్మేస్తున్నారు. అయినా కూడా మాకు మాట్లాడక మరీది లేదన్నా. అయినా కూడా నీ రాజకీయం ఏమి రాజకీయం అన్న అంటే, డబ్బులుంటే రాజకీయం ఇది, లేకుండా లేదని మన కొన్ని పల్లెటూరులు ఎట్లా జరుగుతుందంటే, మా డెన్ అన్న అయితే మా రైతు అన్న పెద్ద రైతు బాగున్నాడు, ఆయనదే మాట పలకపడి బాగుంది, ఆయన మాటే వేదం అన్నట్ట పల్లెటూరులో జరుపుతారు కదా. దాని అట్లా అయింది అనేది నీ ప్రభుత్వం. డబ్బుంటే రాజు ఉన్నట్లా అట్లా. ఇప్పుడు కూడా నువ్వు ప్రభుత్వంలో కూడా ఇట్లే జరిగినావన్నా, నీ ప్రభుత్వంలో కూడా ఇట్లే జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న ఉన్నప్పుడు ఒక రకము, ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఒక రకము. మేము నిన్ను నింపి ఓట్లేసి మేము ఇల్లు తిరిగి గడ అదేమేమో చేసినామన్నా, అయినా కూడా మాకు మరీ తెలియదు. చూడు, పలానా ఊరించిపెట్టి పలానా వేరే ఊర్లో వచ్చి బతుకుతున్నాను నేను, అయినా కూడా మరీ తెలియదు. మీ వైఎస్ఆర్ పర్యటన ఇట్లా అయిపోయింది తప్ప, మీ వైఎస్ఆర్ ఆ రోజు మేము జాండలు కట్టుకొని ఎగిరి కొనిసి మా అన్న జగన్ అని వచ్చినాడు, అదేమేమో కొనిసినామన్నా, అదేమేమో అన్నామో మాకు తెలియదు. అన్నీ చేసినా కూడా ప్రభుత్వం ఇదైపోయింది. కానీ మా ఊరిలో జనాలు, పంటలు, రైతులు వరదలో కొట్టుకుపోయినారన్న. వరదలో కొట్టుకుపోయినా కూడా నీకేమనిపించింది, నేను కూడా బాగుంటే చాలే అనుకున్నావేమో. ఇప్పుడు వరదలో కొట్టుకుపోయి ఏడాడ బతుకుతున్నారో, ఏమేమి తింటున్నారో, ఏం తిన్నారో, ఏమి లేదో అని నువ్వు తెలుసుకోవాలా. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటికి పట్ట చేసిస్తానని ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం పుట్టించినావు. ఏం పథకం అన్నది? రిజిస్ట్రేషన్ ఎవరు చేయలేదా? మా ఇంటికి పట్టలు లేవా? మా ఇంటికంటే వద్దులే, ఇంకా వెగితే ఇంకా మా అన్ని ఇంట్లో ఇల్లు ఇంకా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినారు, మన రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు అన్న చంద్రన్న ఉన్నప్పుడు ఇచ్చినారు, అవన్నీ పట్టాలు కావేమన్నా, అవన్నీ రుణాలు మా ఊరికే దుర్జనం కూడా వేసుకున్నావు అవి పట్టాలు, ఈ ఇళ్ళు జాగాలు. ఇంకా దానికి ఏమన్నా నువ్వు పట్టాలు చేసి ఇచ్చేది ఏందన్నా? ఇప్పుడు వరదలో కొట్టుకుపోయేదానికి నువ్వు కాపాడన్నా అంటే, ఇప్పుడు ఇంటికి 10,000 కట్టేసా పట్ట చేస్తాను, మీరు పోయి బ్యాంకులో మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు, అన్ని లెక్కేస్తారన్నా ఇంటికి పట్టాలకి. పట్టని పట్టేసి అంత 10,000 20,000 అంతే కదన్నా. ఇప్పుడు ఈ వరదలో కొట్టుకుపోయిండేదో కొన్ని లెక్సలు కొట్టుకుపోయినావు, ఒక్కొక్క రైతుకి ఎంత పోయిందో తెలిసిందమ్మన్నా నీకు. కానీ పెట్రోల్ రేటు ఎక్కినావు, డీజిల్ రేటు ఎక్కినావు, ఏం నువ్వు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంటి రైతులకు ఏం సాయం చేసినావన్నా నువ్వు చెప్పనా? మీ నాయన ఉన్నప్పుడు ఒక వేరే, నువ్వు ఉన్నప్పుడు ఒకరే, మీ నాయనది వేరే, నీది వేరే. అయినా కూడా నువ్వేం చేసినావు చెప్పనా మాకు? రైతులకి ధాన్యం పెంచినావా? లేదు. వరదలో మన్న కొట్టుకుపోయిందన్నా, 1,000 ఎకరాలు కొట్టుకుపోయింది మా ఊరు వరదలో. ఆయన కూడా వరదల గురించి మాట్లాడితే పోయేది ఇచ్చి, నువ్వేందో పట్టాలు చేసిస్తాను 10,000 కట్టండి నీకు మీకు పట్ట ఇస్తానంటే, నువ్వు ఇచ్చేది ఏందన్నా పట్ట? అప్పటికే ఇందిరాగాంధీ సోనియాగాంధీ వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారు కదన్నా. నా సిన్ని వయసు అన్న మాది, నీ ప్రభుత్వంలో ఓడాడి నాకు మర్యాద లేదన్నా. వైఎస్ఆర్ పార్టీలో తిరుగాడి మేము వైఎస్ఆర్లో అంత చేసి వచ్చినందుకు మాకు మర్యాద లేకున్నట్లు అయిపోయింది. ఊరిడిచిపెట్టి పక్క ఆడో కొండలో బతుకుతున్నానన్న నేను, అడవి రప్పన బతుకున్నట్లు బతుకుతున్నానన్నా, మెరద లేక మకం చూపిలేక బతుకుతున్నాను, ఏడో దాచుకున్నాను మకము. ఏందన్నా ఇట్లా చేసి ఎట్లానా? ఏంది నువ్వు పట్టలు ఇచ్చేది ఏంది నాకు అర్థం కావడం లేదు. ఏందన్నా పట్టలు లేవా? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న గుడిసెండ్లకు కూడా పట్టాలు కట్టే 10,000 కట్టాలంటే ఇప్పుడు ఎట్లన్నా బతికే కదా? పెద్ద వాళ్ళు ఉంటే ఈ 3 నెలలు బతుకుతారు రైతులు.
అదే పెదవులు నీకు కట్టిది, వాళ్ళు బతికేది ఏందన్నా, తినేది ఏందన్నా, తెచ్చుకునేది ఏందన్నా. టమాటకాయలు 50 రూపాయల కిలో, 30 50 అంటున్నారు. టమాటకాయలు కొనాలా, నీకు 10,000 కట్టాలన్నా చొప్పన జగనన్న. ఏందన్న ఇంత దారుణం చొప్పన, నిన్ను నమ్మినాము కదా, గొంతు బాగా పోసినావు, అయిపోయిందిలే, ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే మన నీ ప్రభుత్వం వద్దనా, మాకు మధ్య మాని ఆయన చంద్రన్న రావాలనుకున్నాం మేము. ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలో ఉన్నా కూడా మాకు ఆయనే కావాలనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు చేసింది ఏందన్నా, మాకు ఏం బాధ అనిసలేదు. ఇప్పుడు 10,000 కట్టండి, పట్టాలు చేయిస్తున్నాను కదా, ఇన్ని రోజులు యాటికి పోయినా పట్టాలు చేయించావు ఆయన. ఇప్పుడు వరదలో కొట్టుకుపోయేటప్పుడు నువ్వు పట్టాలు రాసి చేసేయాలా, పట్టాలు లేవా? పట్టాలు లేకుండా ఇప్పుడు ఆ 10,000 కట్టిసిన బదులు ఇంకా 10,000 నువ్వు ఎదురేసి ఇచ్చి అదన ప్లాట్లు ఇంకా కొన్ని మందికి ఇవ్వచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఇచ్చినావు కదా ప్లాట్లు, ఆ ప్లాట్ల బదులు ఇంకా కొన్ని ఇవ్వచ్చు కదా, ఇంకా ప్లాట్లు ఇవ్వచ్చు కదా. వరదల్లో కొట్టుకుపోయినారు రైతులు, రైతు లేకుండా లేదు కదా, రైతు బతుకు చూసినావేమన్నా, చూడు వరదలోగా చూడన్నా, అంతా మట్టి కొట్టుకుపోయింది, నీళ్ళ కొట్టుకుపోయినావన్నీ మొత్తంగా రాసి కొట్టుకుపోయినావు అని. ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వు 10,000 కట్టుకొని పట్టాలు ఇచ్చేది ఏందన్నా, ఇప్పుడే నీకు కావాల్సిన రైతుల డబ్బు ఏదన్నా మంచి చేయనా? డబ్బులు కట్టుకోకుండా పట్టాలు ఇస్తానంటే అదన్నా సంతోషం ఉంటుంది. వరదలో కొట్టుకుపోయినారప్ప, పట్టాలు ఊరిగా ఫ్రీ చేసిస్తానంటే రైతులు ఎంతమంది బతుకుతారో తెలుసామన్నా. డబ్బులు ఉన్న మంది కొంతమంది, అయితే డబ్బులు లేకుండా మంది కొంతమంది ఉన్నారన్న. 3 భాగాలు ఉన్నారన్న, 3 భాగాలు, రూపాయి 2 రూపాయలు, 3 రూపాయల భాగాలు డబ్బులు లేకుండా మందే ఉన్నారన్న రైతులు. అప్పుడు డబ్బులు లేకుండా మందే 3 భాగాలు ఉన్నారు. డబ్బులు ఉన్నారు 1 భాగం ఉంటే, డబ్బులు లేకున్నారు 3 భాగాలు ఉన్నారన్న. నువ్వేందన్న పట్టాలు ఇట్లా పరిస్థితుల్లో ఎవరో గొంతు కోసారని చెప్పి నువ్వు కూడా గొంతు కోసం నిలబెడితే ఎట్లన్నా? వద్దన్నా, మనకి తరమైంది కదన్నా, చాలానే ఉంటానన్న, బాయ్.